lift it like this. Okay, go back like this. Go as much as possible. Okay, then take the left hand, push it down. Just see those people who are in front of you, which hand has gone down, more down. A chayi ekko kindiki ellindi. Rendu chetullo a chayi kindiki ekko ellindi. Right hand kada. Okay, hands down. Okay, okay, kuchokandi, kuchokandi. Okay, now you push your both hands from the front to back. ఏ చెయ్యి ఎక్కువ వెళ్ళింది? గట్టిగా ట్రై చేయండి రెండు చేతులని పైకి పుష్ చేయడానికి. పైకి పుష్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్, ఎందుకంటే ఈ రైట్ హ్యాండ్ కి ఇట్లా పైకి పోవడం అలవాటు చేశాము, లెఫ్ట్ హ్యాండ్ కి కిందికి పోవడం అలవాటు చేశాం. హ్యాండ్స్ డౌన్, కూర్చోండి, కూర్చోండి. మనము మన చేతులు కూడా మనం చెప్పిన మాట వినవు. అవర్ హ్యాండ్స్ గో యాజ్ పర్ దేర్ ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్. అర్థమైంది కదా? సో చేతులు మీ చెయ్యి మీ మాట వినదు, వేరే వాళ్ళు చెయ్యి మీ మాట వినేటట్టు చేయడమే వివేక్ బ్యాండ్ పని. ఓకే, ఇప్పుడు మీ చేతికి బ్యాండ్ పెట్టుకున్నారు కదా, చాలామంది అందరు పెట్టుకున్నారా? వెరీ గుడ్. బ్యాండ్ మీరు చెయ్యి ఇట్లా ముందుకు పెట్టినప్పుడు ఎదుటి వాడికి బ్యాండ్ మీద రాసున్నది కనిపిస్తుందా లేకపోతే మీకు కనిపిస్తుందా? ఇట్ షుడ్ బి విజిబుల్ టు ద ఫెలో హూ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ వెన్ యూ పుట్ యువర్ హ్యాండ్ లైక్ దిస్. అంతేగాని మీ వైపుకి ఉండకూడదు. ఓకే, ఆల్రెడీ యు ఆర్ బీ గుడ్ డూ గుడ్, వేరే వాళ్ళకు కూడా బీ గుడ్ డూ గుడ్ అని చెప్తున్నాం అన్నమాట. లైక్ దిస్, వెన్ యూ స్టాండ్ ద వర్డ్స్ షుడ్ బి విజిబుల్ ఫర్ ద అదర్ పర్సన్ టు రీడ్. ఇఫ్ ద వర్డ్స్ ఆర్ విజిబుల్ ఓన్లీ ఫర్ యూ టు రీడ్, అదర్స్ విల్ నాట్ రీడ్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఆన్ ది బ్యాండ్ దెర్ ఇస్ అ సిగ్నేచర్ ఆఫ్ స్వామి వివేకానంద. ఓకే, సో దట్ మేక్స్ ఇట్ సీక్రెట్. దానికి పవిత్రత చేకూరింది ఎందుకంటే దానికి స్వామి వివేకానంద సిగ్నేచర్ అటాచ్ అయింది కాబట్టి. సో ఇట్ ఈస్ ఈక్వివలెంట్ టు స్వామి వివేకానంద బీయింగ్ విత్ యూ ఇన్ హ్యాండ్. చేయి పట్టుకుని మీతోటి మంచి పని చేయించడానికి స్వామి వివేకానంద పనిచేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, మనం రిచ్ ఎప్పుడు అవుతాము? మన దగ్గరికి వచ్చినప్పుడా, మన దగ్గర నుంచి వెళ్ళినప్పుడా? వెన్ డు యూ గెట్ రిచ్? వెన్ యు గెట్ ఆర్ వెన్ యు గివ్? వెన్ యు గెట్ రిచ్. వెన్ యు గివ్ యు గెట్ గ్రేట్. సో ఇట్ ఈస్ అబౌట్ గివింగ్, నాట్ టేకింగ్. వివేక్ బ్యాండ్ ఈజ్ అబౌట్ డూయింగ్, నాట్ టేకింగ్. ఇందాక మాట్లాడుతూ వివేక్ జీ ఏం చెప్పారంటే, అప్రిసియేషన్ అడగద్దు, డోంట్ లుక్ ఫర్ అప్రిసియేషన్ అని. వివేక్ బ్యాండ్లో మనం చేసేది ఏంటంటే గివింగ్ అప్రిసియేషన్. యు అప్రిషియేట్ ఎవ్రీబడి, దట్ ఈస్ ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ వివేక్ బ్యాండ్. ఇఫ్ యు డోంట్ అప్రిషియేట్ దెన్ యు డు నాట్ హ్యావ్ అప్రిసియేషన్. మన దగ్గర ఏమి ఉందో అదే ఇస్తాం వేరే వాళ్ళకి. మన దగ్గర లేకపోతే మనం బిచ్చగాళ్ళమైతే వేరే వాళ్ళకి ఏమి ఇవ్వలేం. అప్రిసియేషన్ కడుపు నిండా, గుండె నిండా, మెదడు నిండా ఉంటే దాన్ని ఒలకపోసి ధారపోసి వేరే వాళ్ళకి ఇస్తాం. గివింగ్ అప్రిసియేషన్ ఈజ్ వివేక్ బ్యాండ్, రైట్? యు అప్రిషియేట్ యువర్ మదర్, అప్రిషియేట్ యువర్ ఫాదర్, సిస్టర్, బ్రదర్, క్లాస్మేట్స్, ఫ్రెండ్స్, టీచర్స్, ద బెగర్ ఆన్ ద స్ట్రీట్, ద షాప్కీపర్, ద డాక్టర్, anybody on the way, please appreciate them. That makes you great.
If you take appreciation, you will be successful. What is required is being great. Vivek band pushes you to be great, not just be successful. Success ante nee tote ellipothundi. Ayana chanipothe success ayana tote ellipothundi. But if you are great, your greatness remains even after our death. That is what is Vivek band about. So you are wearing a band, you are spreading the message of doing something and being something. Oka pedda cake undi. Okay, inta pedda manchi beautiful, whatever, taste, delicious cake undi mi daggara. A cake ki koncham corner lo koncham penda antindi. So అది కేక్ ఆ పెండనా మీరు అది తీసేసి కేక్ మెక్కేస్తారా చీ 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 అది పెండ మన మైండ్లో కొంచెం చిన్న పెండ పెట్టుకుని మనం అన్ని మంచి మాటలు మాట్లాడితే పని చేయదు మైండ్ని క్లీన్ చేయాలి కడిగేసేయాలి పెండ లేకపోతే ప్లేట్ అందంగా ఉంటుంది ప్లేట్లో ఏదన్నా చెత్త ఏదన్నా గలీజుంటే ఎంత బ్రహ్మాండమైన వంట అయినా ఆ ప్లేట్లో పెట్టుకుంటే అది చెత్తగా కనిపిస్తుంది అది మురికి అది గలీజ్ అది తినం మనం సో వివేక్ బ్యాండ్ ఈజ్ అబౌట్ క్రియేటింగ్ ఎ మైండ్ విచ్ ఈస్ గివింగ్ మైండ్ విచ్ ఈస్ డూయింగ్ మైండ్ అండ్ ఎంజాయింగ్ డూయింగ్ గివింగ్ అప్రిషియేటింగ్ రైట్ సో ఒక జర్మనీలో కొంతమంది ఫ్రెండ్స్ వెళ్ళారు ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు ఒక జర్మనీలో రెస్టారెంట్లో కూర్చుని భోజనం చేశారు కొంచెం మిగిల్చేశారు మనకు అలవాటు లాగానే బయటికి వస్తుంటే ఆయన బిల్ ఇచ్చారు బిల్ ఇచ్చిన తర్వాత ఇంకొక బిల్ కూడా ఇచ్చారు ఇదేంటి రెండు బిల్లు ఇస్తున్నావు అంటే ఇది బిల్లు నువ్వు ఆర్డర్ చేసిన దానికి ఈ బిల్లు నువ్వు వదిలేసిన దానికి అని ఇచ్చారు ఎందుకంటే వదిలేయడం అంటే నీకు ఆర్డర్ చేసి తినే హక్కే ఉంది కానీ వదిలేసి పడేసే హక్కు లేదు అని చెప్పారు ఇందాక స్వామీజీ అదే మాట చెప్పారు పడేయడం వీ హ్యావ్ నో రైట్ టు పడేయడం వీ హ్యావ్ ఓన్లీ రైట్ టు గివింగ్ నో పడేయింగ్ రైట్ అమ్మ మీ అందరూ అమ్మల కాళ్ళ ఇందాక ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ అరికాళ్ళని అబ్జర్వ్ చేయండి అమ్మ అరికాళ్ళు పగుళ్ళు ఉంటాయా అమ్మ అరికాళ్ళు ఎందుకు పగుళ్ళు ఉంటాయి చాలా పని చేస్తుంది పొద్దున్నే లేస్తుంది అందరికంటే లాస్ట్కి పడుకుంటుంది అందరికంటే ముందు లేస్తుంది చాలా పని చేస్తుంది కాబట్టి సో అమ్మ కాళ్ళకి పగుళ్ళు ఉంటే మనకేమైనా పని ఉందా లేదా డూ వి డూ సంథింగ్ అబౌట్ ఇట్ ఆర్ నాట్ ఒక నిమ్మకాయ కట్ చేసి ఆ నిమ్మకాయని ఒక్కొక్క సైడ్ తీసుకుని కాళ్ళకి బాగా రుద్ది వేడి నీళ్ళలో కడిగితే సాయంత్రం పూట రాత్రి పడుకున్నప్పుడు అమ్మ కాళ్ళు మళ్ళీ పగుళ్ళ నుంచి బయటికి వస్తాయి అమ్మ కాళ్ళ పగుళ్ళని మనం ఎప్పుడైతే మార్చలేము ఎప్పుడైతే వాటిని క్యూర్ చేయలేమో భూమాత కాళ్ళ పగుళ్ళ గురించి మనం ఆలోచించలేము అమ్మ కాళ్ళ పగుళ్ళకి నిమ్మకాయ అవసరమైతే భూమాత కాళ్ళ పగుళ్ళకి చెట్లు అవసరం ఆ చెట్లను నాటి పెంచి పోషించే పని చేయడానికి ముందు అమ్మ కాళ్ళు తోటి స్టార్ట్ చేయాలి ఇఫ్ యు కాంట్ లవ్ యువర్ మదర్ యు కెనాట్ లవ్ యువర్ మదర్ నేచర్ మదర్ నేచర్ కి ఫస్ట్ మదర్ అనే పదం వచ్చింది తర్వాత నేచర్ అనే పదం వచ్చింది ప్రకృతి మాత ముందు మాత ఇంపార్టెంట్ సో ఫ్రెండ్స్ డూయింగ్ అనేది ఇంపార్టెంట్ అయినప్పుడు నేను చేస్తా అవుతుందా పని మనం చేస్తే అవుతుందా మనం చేస్తే అవుతుంది మనం అంటే నేను లేనా ఉన్నానా దాంట్లో ఓకే సో మీ లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేని ఎవరైనా మీకు చాలా లైఫ్లో ఎప్పుడు గుర్తుంచుకునేలాగా ప్రవర్తించిన ఒక టీచర్ ఉంటారు ఎవరో ఒక టీచర్ మీ లైఫ్లో చాలా ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుంచుకునేలా అంటే ఒక వాళ్ళు చేసిన పని గుర్తుకొస్తుంది ఆ పనిని నేను మీకు ఒక నిమిషం టైం ఇస్తాను మీరు మీ పక్క వాళ్ళతోటి షేర్ చేసుకోండి ఒక నిమిషం ఒక టీచర్ ఎవరైతే మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారో వాళ్ళ గురించి పక్క వాళ్ళకి చెప్పండి వాళ్ళు చెప్పింది వినండి మీరు 1 మినిట్ ఈచ్ ప్లీజ్ స్టార్ట్ షేర్
share, 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 chappandi. Appreciation important. పక్క వాళ్ళు చెప్పింది వినండి. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని వివేక్ బ్యాండ్ కార్యక్రమంలో మనం అందరం ఏం చేస్తాము అంటే, ఈరోజు ఎన్నో తారీఖు, 28, నెక్స్ట్ మంత్ 26th వరకు మనం ఈ కార్యక్రమంలో ఉంటాం. సో 27th కూడా అనుకోండి. మీ అందరి డేట్ ఆఫ్ బర్త్ 28th నుంచి 27th మధ్యలోనే ఉందా, వేరే డేట్లో ఉందా? డే ఈజ్ ద సేమ్, నో? 28th నుంచి 27th అంటే మధ్యలో 31st కూడా వస్తుంది. సో ఆల్ ఆఫ్ యూ అబ్జర్వ్ యువర్ బర్త్ డే. వివేక్ బ్యాండ్లో చేయాల్సింది ఏంటంటే బర్త్ డే, నాట్ ద మంత్. ఆల్ ఆఫ్ యూ అబ్జర్వ్ యువర్ బర్త్ డే. మీరు 15th అక్టోబర్ మీ బర్త్డే అయితే 15th రోజు మీరు అబ్జర్వ్ చేయండి. అక్టోబర్ పక్కన పెట్టండి, అక్టోబర్ మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఓకే, సో దట్ డే డూ గుడ్. మీరు ఏ డే గుడ్ చేస్తారు అన్నదానికి మీరు డేట్ ఫిక్స్ చేసుకోండి. ఈరోజే ఐ విల్ డూ గుడ్ విచ్ ఈస్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ హెల్పింగ్ అదర్స్. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయండి మనం చేయడం. నేను ఒక బడి పిల్లలతోటి ఒక మాట్లాడుతుంటే, ఒక పది మంది అమ్మాయిలతోటి, అమ్మాయిలకి ఏం చెప్పానంటే, అమ్మ మీరు ఇంటికి వెళ్ళి మీ అమ్మతోటి ఎంతసేపు మాట్లాడతారు అని అడిగారు. అడిగితే వాళ్ళు అన్నారు, మాట్లాడడం సరమయ్యో, ఒకళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆన్సర్స్ ఇచ్చారు. మీ అమ్మ నాన్నతోటి మీరు ఎంతసేపు మాట్లాడతారు, నెక్స్ట్ క్వశ్చన్. సో దే హ్యాడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆన్సర్స్. వన్ గర్ల్ స్టార్టెడ్ వీపింగ్, లేచి నిలబడి ఏడవడం మొదలుపెట్టింది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగితే ఆమె ఆన్సర్ ఇచ్చింది ఏంటంటే, మా నాన్నతోటి నన్ను మాట్లాడడానికి టైం లేదు, మా నాన్నకి, మా నాన్నకి నాతో మాట్లాడడానికి టైం లేదు. దెన్ ఐ ఆస్క్డ్ హర్, నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నం చేసావమ్మా అమ్మతోటి నాన్నతోటి మాట్లాడడానికి టైం లేదు. మనం ఫేస్ లుక్స్కి టైం లేదు, ఫేస్ బుక్స్కి టైం ఎక్కువైపోయింది. ఓకే, సో మన వీ డోంట్ స్పెండ్ టైం లుకింగ్ ఇన్ టు ద ఫేస్. ఇంటికి పోయిన తర్వాత ఈ టీవీ పక్కన పెట్టి, ఫేస్బుక్ పక్కన పెట్టి, సెల్ ఫోన్ పక్కన పెట్టి ముఖం చూసుకుంటూ అమ్మను ఎట్లా ఉన్నావు, అమ్మ ఏం చేస్తున్నావు, నీకేం హెల్ప్ చేయాలి, నేను ఇది చేశాను, మా కాలేజ్లో ఇది అయింది, హౌ మెనీ ఆఫ్ యూ షేర్? గ్రేట్, షేర్ దట్ బై థ్రోయింగ్ యువర్ సెల్ ఫోన్ ఆఫ్ అండ్ స్విచ్చింగ్ ద టీవీ ఆఫ్ ఆల్సో. Build that bond with your parents. If you can build that bond with your parents, you can build the bond with the world. Those people who do not have bond with their own parents, they cannot build any bond with anything in the world. Mana matruka, mana puttadaniki kaaranamaina amma nanna toti manaki connection disconnect aithe manam den toti connection pettukolem. Our life started with them and our life ends also with that disconnection. సో ఫ్రెండ్స్, టీమ్ వర్క్లో మనం ఏదైనా సాధించాలి అంటే, ఈ పని చేయాలంటే టీం వర్క్ కావాలి. నువ్వు ఏమనుకున్నది ఇంపార్టెంట్ కాదు, మీ ప్రిన్సిపల్ గారు కూడా అనుకోవాలి, మీ లెక్చరర్ అనుకోవాలి, మీ ఫ్రెండ్స్ అనుకోవాలి, నలుగురు ఐదుగురితోటి జట్టు కట్టాలి. యూ హ్యావ్ టు మేక్ ఫ్రెండ్స్. దట్ పర్సన్ ఈజ్ రిచ్ హూ హ్యాస్ మ్యాక్సిమమ్ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్. ఎవరికైతే ఎక్కువ మంది దోస్తులు ఉన్నారో వాళ్ళు పెద్ద ఫ్రెండ్. అంటే ఫేస్బుక్ ఫ్రెండ్స్ కాదు, ఫేస్ లుక్ ఫ్రెండ్స్. ఫేస్బుక్లో నాకు కూడా 2000 మంది ఉన్నారు, కానీ ఫేస్బుక్ లుక్స్లో ముగ్గురే ఉన్నారు. సో దట్ 3 people, 4 people, దే ఆర్ ఇంపార్టెంట్. అండ్ ఇఫ్ దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ టీమ్, వీ కెనాట్ డూ ఎనీథింగ్. సో బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయాలి అంటే, మనం బ్లడ్ డొనార్స్ ఎవరు మన దగ్గర నుంచి బ్లడ్ తీసుకువెళ్తారు వాళ్ళని కాంటాక్ట్ చేయాలి, వాళ్ళ ఫోన్ నంబర్ తీసుకోవాలి, వాళ్ళ డేట్ ఫిక్స్ చేసుకోవాలి, వాళ్ళతోటి మన కాలేజ్లో ఉండే మిగతా ఫ్రెండ్స్ తోటి మాట్లాడాలి, ప్రిన్సిపాల్ గారితో మాట్లాడాలి, లెక్చరర్ తోటి మాట్లాడాలి, అరేంజ్మెంట్స్ చేయాలి. వచ్చిన వాళ్ళకి మనం మినిమం టీ పోయాలి, మనకి ఈ బ్లడ్ ఇచ్చిన తర్వాత తాగడానికి కొంచెం జ్యూస్ రెడీ చేసుకోవాలి.
idi blood donation camp ante urkane blood donation ante saripodu. Register yourself as a registered blood donor. మీరు ఒక గ్రూప్ తయారు చేయండి, మీ కాలేజ్ నుంచి ఏ గ్రూప్, ఏ మీ బ్లడ్ గ్రూప్ ఏంటి, ఏనా బీనా సీనా వాట్ ఎవర్ సిడీనా ఏబీనా లేకపోతే ఏబీ ప్లస్సా మైనసా వాట్ ఎవర్ ఇస్ ఇట్ యువర్ లుక్ ఎట్ ఓనా వాట్ ఈజ్ యువర్ బ్లడ్ గ్రూప్, దాంతో మీ పేరుతో ఒక గ్రూప్ తయారు చేయండి. దట్ ఈస్ వెన్ యూ కెన్ కంటిన్యూస్లీ డూ ద బ్లడ్ డొనేషన్. జీవన్ దాన్, ఎవరైనా చనిపోతే వాళ్ళ జీవన్ వాళ్ళ అవయవాలు దానం చేయడం. దేర్ ఇస్ ద జీవన్ దాన్ ట్రస్ట్, యు రిజిస్టర్, యు కాల్ దెమ్, లెట్ దెమ్ హ్యావ్ ఎ స్మాల్ డిస్కషన్ ఇన్ యువర్ కాలేజ్. దట్ ఈస్ వేర్ యూ కెన్ ప్రమోట్ జీవన్ దాన్. కళ్ళు, సర్వేంద్రియానం నయనం ప్రధానం. ఐ డొనేషన్కి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, సరోజినీదేవి ఐ ఐ హాస్పిటల్, దేర్ ఆర్ ఐ డొనేషన్ ప్లేసెస్. Register with them, call them to your college and register, go there and register. That is how you can do. Food waste undi, food waste ni mana different functions lo unde food waste ni engili cheyani food ni manam teeskeldaniki there is an organization which does the food waste, food ni teeskeldi vere vallaki icche organization, take their help and distribute the food. ఇంట్లో మెడిసిన్స్ ఉంటాయి, రోగం నయమైపోతుంది కానీ మెడిసిన్స్ మాత్రం కుప్పలు ఉంటాయి ఇంట్లో. ఆ కుప్పల మెడిసిన్స్ అందరూ కలిసి కాలేజీలో ఉన్నవాళ్ళు మీరందరూ ఆస్క్ యువర్ స్టూడెంట్స్, ఆల్ యువర్ ఫ్రెండ్స్ ఇన్ ద కాలేజ్ టు గెట్ వాట్ ఎవర్ మెడిసిన్స్ ఆర్ లెఫ్ట్ ఇన్ ద కాలేజ్ టు ద కాలేజ్ టు ఎట్ హోమ్ టు ద కాలేజ్. ఒకరోజు మొత్తం అందరికీ చెప్పండి, రిపీట్ విత్ యువర్ వాట్సాప్ మెసేజ్ ఆర్ ఫేస్బుక్ మెసేజ్ ఆర్ వాట్ ఎవర్ మెసేజ్, Let them get all the medicines at home unused. Expiry date ayipoledu kani unused medicines unnai. Aa medicines anni meeru collect chesi go and give it to the local doctor who is running a clinic in the slum in your neighborhood, or give it in the PHC, give it in the general hospital. The people who will use, intlo unte adi biomedical waste avutundi, bayatiki velthe adi paniki vastundi. This is how we can help. మన షూ లైఫ్ 100 ఇయర్స్, మనం వేసుకునేది 2 ఇయర్స్, తర్వాత మనకి మొహం వద్దుతుంది, కొత్త షూ కొనుక్కుంటాం. ఈ పాత షూస్, ఇంట్లో పాత షూస్ ఒక ఎగ్జిబిషన్ ఉంటుంది. 4 పిల్లలు ఉంటే వాళ్ళ ఇంట్లో ఒక 50 జతల షూస్ ఉంటాయి. యూ కెన్ గివ్ అవే ది షూస్, దేర్ ఆర్ పీపుల్ హూ విల్ టేక్ ఇట్. నేను జపాన్లో చూశాను, ప్రతిరోజు కొత్త బట్టలు వేసుకునే అవకాశం ఉంది అని వాళ్ళు ఒక చోట తీసుకెళ్లారు నన్ను. ఏంట్రా బాబు అంటే, అక్కడ మనం ఏదైనా బట్టలు ఇచ్చేయాలనుకుంటే ఇచ్చేయచ్చు, అక్కడి నుంచి వేరే బట్టలు తీసుకుని రావచ్చు. సో రోజు బట్టలు తీసుకోవచ్చు, ఇచ్చేసేయచ్చు, అంటే మనం కొత్త కొత్త బట్టలు వేసుకోవచ్చు. అట్లా ఇవ్వచ్చినా ఇవ్వకపోయినా మనము పొడుగైపోతాం, మన బట్టలు పొట్టయిపోతాయని చెప్తాం. మనం బట్టలు పొట్టి కావు, మనం పొడుగవుతాం. సో ఈ పొడుగయ్యే క్రమంలో పొట్టైన బట్టల్ని వీ కెన్ షేర్ విత్ పీపుల్ హూ వాంట్ ఇట్. మన కాలేజ్లోనే అన్ని బట్టల్ని ఒక చోట సేకరించి వీ కెన్ గివ్ ఇట్ టు దోస్ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్. మంచి షూస్ కానీ మీకు నచ్చలేదు, తీసుకుపోయి ఎవరికైనా నచ్చే వాళ్ళకి ఇవ్వచ్చు. గో టు ద నైబర్హుడ్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ కానీ, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కానీ, లేకపోతే హాస్టల్, గో దేర్ అండ్ టాక్ టు దెమ్, ఇన్స్పైర్ దెమ్, దే ఆర్ లుకింగ్ ఫర్ ఇన్స్పిరేషన్. వాళ్ళతోటి మాట్లాడే మనిషి లేడు, వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. వాళ్ళకి చాలా కసిగా కోపంగా ఉంది ఈ సమాజం మీద, ఎందుకంటే పట్టించుకొని సమాజం అని. ఇఫ్ యూ కెన్ గో దేర్ అండ్ స్పెండ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్ విత్ దోస్ కిడ్స్, దట్ ఈస్ వాట్ దే ఆర్ లుకింగ్ ఫర్. ఒక చిన్న కాంపిటీషన్ పెట్టండి, 100 రూపీస్ తోటి 4-5 ప్రైజులు పెట్టండి. యూ గివ్ దెమ్ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యూ కౌంటెడ్ ఏ కాంపిటీషన్, ఆర్ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఒక చిన్న కాంపిటీషన్ కండక్ట్ చేయండి. వెదర్ ఇట్ ఈస్ అన్ ఎస్ఏ రైటింగ్ ఆర్ ఎలక్యూషన్ ఆర్ ఎ డిబేట్ ఆర్ ఎ డిస్కషన్, దాంట్లో పిల్లలకి ప్రైజ్ ఇవ్వండి. 100 రూపాయలతోటి మనకి ఏం పెద్ద గొప్పగా ఏది లేదు, కానీ ఆ పిల్లలకి రికగ్నిషన్ అనేది వస్తుంది. దిస్ ఇస్ వాట్ యూ కెన్ డూ, దిస్ ఇస్ వాట్ యుడ్ ఇన్స్పైర్. మిమ్మల్ని ఖచ్చితంగా లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు. ఆ రోజు అక్క మా కాలేజ్కి వచ్చింది, మా స్కూల్కి వచ్చింది, ఆ రోజు అన్న మా స్కూల్కి వచ్చాడు, వాళ్ళు చెప్పిన మాట నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. చాలా గొప్ప మాట చెప్పారు, చాలా బాగా చెప్పింది కదా అక్క, దట్ ఈస్ వాట్ దే విల్ టాక్. అది మనం గివింగ్ మేక్స్ యూ గ్రేట్.
గివ్ అప్రిసియేషన్ టు ద కిడ్స్, గో దేర్ అండ్ క్లాప్ ఫర్ దెమ్. అరే చాలా గొప్ప పని చేస్తున్నారా మీరు చదువుకోవడం, ఎందుకంటే ఇన్ని కష్టాలు ఉండే సమాజంలో ఇంట్లో టీవీ ఉంది, సెల్ ఫోన్లు ఉన్నాయి, చెత్త చెదారా, ఎవరు మాట్లాడారు, బస్సులో రష్ ఉంది, గొడవ ఉంది, అన్ని చోట్ల రకరకాల గందరగోళాలు ఉన్నాయి, అయినా కూడా నువ్వు చదువుకుంటున్నావు. ఫస్ట్ టైం ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేషన్లోకి వచ్చిన పిల్లలు చాలా మంది ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న వీడు ఏం చదువుతున్నాడో తెలుసుకోలేరు. మన బాధ్యత, వీ కెన్ గో దేర్ అండ్ సే దట్ వెరీ గుడ్, చాలా బాగా పనిచేసావు రాజశేఖర్, క్లాప్ ఫర్ దెమ్. దట్ ఈస్ వాట్ దే ఆర్ లుకింగ్ ఫర్. లాట్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ లుకింగ్ ఫర్ అప్రిసియేషన్. మనం ఇవ్వగలిగింది అప్రిసియేషన్ మాత్రమే. అప్రిసియేషన్ ఇస్తే చాలా రిచ్ అవుతాం మనం. వీ బికమ్ వెరీ వెరీ రిచ్ బికాజ్ ఎంత అప్రిషియేట్ చేస్తే అంతమంది ఫ్రెండ్స్ వస్తారు మనకి. ఎంత తక్కువ అప్రిషియేట్ చేస్తే అంత తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఎంత ఎక్కువ అప్రిసియేషన్ ఎక్స్పెక్ట్ చేస్తే అంత మనం డిప్రెస్ అయిపోతాం, ఎందుకంటే ఎవరికి కూడా టైం లేదు మనకి అప్రిషియేట్ చేయడానికి. బిజీ, సెల్ ఫోన్లో బిజీ, వాట్సాప్లో బిజీ, యూట్యూబ్లో బిజీ, ఆ ట్యూబ్లో బిజీ, అన్న ఒక ట్యూబ్లలో బిజీ బిజీ బిజీ. సో దెర్ ఈస్ నో టైమ్ ఫర్ దెమ్ టు డిస్కస్, టు టాక్. మనం ఈ సమాజం, మన జనరేషన్లో ఇవ్వగలిగింది ఏమైనా ఉందంటే, మై డియర్ ఫ్రెండ్స్, టైం. ఎవరికైనా ఏమైనా ఇవ్వాలనుకుంటే టైం ఇవ్వండి. టైం కంటే గొప్ప విషయం ఏం లేదు. ఇఫ్ యూ కెన్ గివ్ 5 మినిట్స్ టైం టు యువర్ మదర్, యూ హ్యావ్ డన్ ఏ గ్రేట్ వర్క్. సేమ్ థింగ్, గివ్ యువర్ సిబ్లింగ్, సిస్టర్, బ్రదర్ టైం. మీ పని మనిషికి టైం ఇవ్వండి, మీ ఇంటి పక్కన వాళ్ళకి టైం ఇవ్వండి. యు గివ్ టైమ్ టు యువర్ ఫ్రెండ్స్, టైమ్ టు యువర్ టీచర్స్. అండర్స్టాండ్, లెట్ దెమ్ అండర్స్టాండ్, లెట్ అండర్స్టాండ్ దేర్ లైఫ్ అండ్ గో అండ్ గివ్ టైమ్ టు దోస్ చిల్డ్రన్ హూ ఆర్ ఇన్ ద స్లమ్, ఇన్ ద నేబర్హుడ్, హూ కెనాట్ గో టు ఇంజనీరింగ్ కాలేజ్, హూ కెనాట్ డ్రీమ్ అబౌట్ గోయింగ్ టు ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ గోయింగ్ టు హైయర్ ఎడ్యుకేషన్. జస్ట్ గివ్ దెమ్ టైమ్. ఇవి అన్ని చేయాలంటే జట్టు సంస్కృతి అవసరం. వి నీడ్ టీమింగ్ ఫ్రెండ్స్. మనం నలుగురం కలిస్తే ఏమైనా పని చేయగలుగుతాం. నలుగురం కలిసి, ఇందాక ఆయన చూపించింది ఆ వేలు మీద అందరు కలిపి పైకి లేపడం, కింద పెట్టడం అంటే ఏంటంటే అందరి వేళ్ళు కోఆర్డినేట్ చేయాలి. ఎవరి వేలు వాళ్ళే చూసుకుంటున్నారు, నా వేలు మీద ఉందో లేదో అని. పక్క వాళ్ళ వేలు మీద ఉందో లేదో చూసుకుంటే ఖచ్చితంగా ఒక్కసారి కూడా ఫెయిల్ కాకుండా 100% సక్సెస్ అయ్యేవాళ్ళు. ఎంతసేపు నా వేలు మీదే ఉండాలి అనుకుంటే పక్క వాళ్ళ వేలు మీద అది పక్కకు వస్తుంది. మనం గెలవము. గెలవాలి అంటే అందరి వేలు మీద ఉంటేనే గెలుస్తాం. నా ఒక్కడి వేలు మీద గెలి ఉంటే ఖచ్చితంగా ఓడిపోతాం. దిస్ ఈజ్ అబౌట్ షేరింగ్ ఫ్రెండ్స్. హౌ వి షేర్, బేసింగ్ ఆన్ దాట్ ఓన్లీ వి గ్రో. ఎవరు ఎక్కువ షేర్ చేస్తారో వాళ్ళు ఎక్కువ గ్రో. మనం ట్రీ లాగా ఉండాలి, చెట్టు లాగా ఉండాలి. వేళ్ళు చాలా లోతుగా ఉన్న చెట్టు తుఫాను వచ్చినా కొట్టుకుపోదు, పడిపోదు. వేళ్ళు సరిగ్గా లేని చెట్లు ట్యాంక్ బండ్ మీద చెట్లు లాగా ఒక్కసారి గట్టి గాలి వస్తే కింద పడిపోతాయి. చెట్టు అందంగా కనిపిస్తుంది పైకి, కానీ పనికిరాదు. ఎవరికి మన వేళ్ల గురించి ఇంట్రెస్ట్ లేదు, మన ఫ్రూట్స్ గురించి ఇంట్రెస్ట్, మన రూట్స్ గురించి ఇంట్రెస్ట్ లేదు. కానీ రూట్స్ స్ట్రాంగ్ ఉన్నప్పుడే ఫ్రూట్స్ ఇవ్వగలుగుతాం మనం. ఎంత డీప్ రూటెడ్ అయితే, ఎంత స్ట్రాంగ్ కల్చరల్లీ రూటెడ్ అయితే, మన దేశంలో, మన సంస్కృతిలో, మన భారతదేశ ఔన్నత్యంలో ఎంత స్ట్రాంగ్ గా మనం రూట్ అయితే, అంత స్ట్రాంగ్ గా మన ట్రీ నిలబడుతుంది. ఎట్లాంటి అవాంతరాలు వచ్చినా, ఎట్లాంటి తుఫానులు వచ్చినా, వడగాలులు వచ్చినా పడిపోదు ఆ చెట్టు. ఎప్పటికీ నీడ ఇస్తూనే ఉంటుంది, పళ్ళని ఇస్తూనే ఉంటుంది. దట్ ఈస్ ద గ్రేట్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. యూ కెన్ బి దాట్ అండ్ వీ కెన్ బి దాట్. ఆల్ ఆఫ్ అస్ కెన్ బి దాట్. వివేక్ బ్యాండ్ ఈస్ గివింగ్ అస్ దట్ ఆపర్చునిటీ ఆఫ్ గ్రోయింగ్. స్వామి వివేకానంద అంటారు, ఎక్స్పాన్షన్ ఈజ్ లైఫ్, కాంట్రాక్షన్ ఇస్ డెత్. ఏదైతే ఎక్స్పాండ్ అవుతుందో అందరినీ తీసుకుంటాను నా దగ్గరికి. కాంట్రాక్షన్ నేను మాత్రమే అనుకుంటే అది ఆల్మోస్ట్ డెత్. ఎందుకంటే నా గురించి నేను పట్టించుకుంటే ఇంకెవరు పట్టించుకోరు. అందరి గురించి నేను పట్టించుకుంటే అందరు నా గురించి పట్టించుకుంటారు. నేను ఎంత కష్టపడ్డా కూడా నా గురించి నేను పూర్తిగా ఐ కెనాట్ టేక్ కేర్. నేను కింద పడిపోతే ఇప్పుడు మీరే టేక్ కేర్ చేయాలి, కానీ నన్ను నేను కేర్ చేయలేను. But if I take care of you, then you will take care of me. Whether you take care of me or not is not important, because I get happiness out of taking care of you. Adi Vivek Band Manasatsam. Oka chettu ni kotteyadam manaki chaala mandiki em untundi, bus stop lo poyin tarvata chetiki durdu untundi, chettuku durdu undanukoni chettunu gorukutuntam.
చెట్టుని ఇట్లా గోకి 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 చెట్టుకు త్వర పడిపోతుంది. ఎందుకు గోకుతున్నాం అంటే వేలికి దురద చెట్టుని గోకుతున్నాం. దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్. పబ్లిక్ ప్రాపర్టీ పట్ల వీ మిస్బిహేవ్, దట్ మిస్బిహేవియర్ హ్యాస్ టు కమ్ అవుట్. మన కాలేజ్ ప్రాపర్టీ అయినా లేకపోతే గవర్నమెంట్ ప్రాపర్టీ అయినా ఏ పబ్లిక్, బెంచ్ మీద కూర్చుంటాం బెంచ్ను గోకుతుంటాం, బెంచ్ ఏమైనా దురద పెట్టిందని చెప్పిందా దాన్ని గోకుతుంటాం, పెన్ను తీసుకుంటాం నోట్లో పెట్టి గోకుతూ ఉంటాం, పెన్నుకి ఏమైనా దురద పెట్టిందా మన పని. సి వి డిస్ట్రాయ్, వి డు నాట్ అలౌ ద మెటీరియల్ టు లివ్ ఇట్స్ టోటల్ లైఫ్. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ యూ లాడ్ ఆఫ్ లెక్చర్, కానీ కొన్ని చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తాను. నేను జపాన్ దేశానికి వెళ్ళాను, నేను చాలా బాగా ఇష్టపడి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసే వన్ ఆఫ్ ది స్టోరీస్ ఇస్ దిస్. జపాన్లో ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పులు మనం ఇంట్లో లోపలికి ఇట్లా వదులుతాం, వాళ్ళు ఇట్లా బయటికి వదులుతారు. అంటే బయటికి వెళ్ళడానికి వీలుగా చెప్పులు వదులుతారు. వాళ్ళు కార్ పార్క్ చేస్తే ఎట్లా పార్క్ చేస్తారంటే, ఎప్పుడు కార్ బయటికి తీయడానికి వీలుగా పార్క్ చేస్తారు, మనం తీసుకుపోయి ఇట్లా లోపల పెట్టేస్తాం. సో మనం బయటికి పోవడానికి రెడీగా లేము, ఇంటికి రావడానికే రెడీగా ఉన్నాం. వాళ్ళు బయటికి పోవడానికి రెడీగా ఉన్న దేశం, మనం కూడా బయటికి పోవడానికి రెడీగా ఉన్న దేశంగా కావాలి. గివింగ్ నాలెడ్జ్, గివింగ్ విజ్డమ్, గివింగ్ టు ద వరల్డ్ ఈజ్ వాట్ ఈస్ రిక్వైర్డ్. వాళ్ళు ఫస్ట్ ఎవరైనా టీ ఇస్తే టీని అప్రిషియేట్ చేస్తారు, గిన్నెని అప్రిషియేట్ చేస్తారు, టీని అప్రిషియేట్ చేస్తారు, ఇచ్చిన వాళ్ళని అప్రిషియేట్ చేస్తారు, ఆ రూమ్ని అప్రిషియేట్ చేస్తారు, కూర్చున్న ప్లేస్ని అప్రిషియేట్ చేస్తారు, ఇంత అప్రిషియేట్ చేస్తారు. ఇంత అప్రిషియేట్ చేస్తే టీ ఎప్పుడు సార్ తాగేది అంటే, సాటిస్ఫాక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే హోస్ట్ సాటిస్ఫాక్షన్లోంచి వస్తుంది, గెస్ట్ సాటిస్ఫాక్షన్లోంచి రాదు. ఇఫ్ యూ కెన్ మేక్ యువర్ హోస్ట్ సాటిస్ఫైడ్, దెన్ దట్ ఈస్ వేర్ యూ విల్ గెట్ హ్యాపీనెస్. ఫ్రెండ్స్, నేను ఇంకా ఎక్కువ మాట్లాడాను, క్లోజ్ చేసేటప్పుడు ఒక చిన్న మాట చెప్తాను. జార్జ్ బెర్నార్డ్ షా చనిపోయే ముందు ఒక స్టూడెంట్ వెళ్ళి బెర్నార్డ్ షాని అడిగారంట, బెర్నార్డ్ షా యు ఆర్ డయింగ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 80 ఇయర్స్, ఇంకొకసారి లైఫ్ మీకు ఇస్తే కనుక ఎట్లాంటి లైఫ్ మీరు లీడ్ చేస్తారు? బెర్నార్డ్ షా దేవుడిని నమ్మేవాడు కాదు, అందుకని దేవుడు ఇస్తే అనకుండా ఇంకొకసారి మీకు లైఫ్ దొరికితే ఎట్లాంటి లైఫ్ మీరు లీడ్ చేస్తారని అడిగితే, ఆన్సర్ ఆఫ్ బెర్నార్డ్ షా వాజ్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ వే ఆఫ్ లైఫ్. నాకు ఒక 80 ఏళ్ళు జీవితం ఇస్తే ప్రతి క్షణం ఇట్లాగ 80 ఏళ్ళు నేను జీవించాలనుకుంటున్నాను, 80 ఏళ్ల వయసులో చెప్పాడంట. ఫ్రెండ్స్, మన అందరం కూడా అట్లాంటి ఆన్సర్ ఇవ్వగలగాలి. 80వ ఏట రాయాల్సిన ఆన్సర్ ఇప్పటి నుంచి రాయడం మొదలు పెడితే అద్భుతమైన ఆన్సర్ రాయగలుగుతాం. అప్పుడు రాయాలనుకుంటే ఏం దొరకదు, ఎందుకంటే రాయడానికి పేపర్ దొరకదు, చెయ్యి కదలదు. రాసిన చదివే మనుషులు ఉండరు. సో వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ గివింగ్, వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ లివింగ్ ఫ్రమ్ నౌ ఎ లైఫ్ ఆఫ్ గివింగ్. సో వివేక్ బ్యాండ్ ఈజ్ అబౌట్ దట్. వెన్ యు వేర్ దిస్ బ్యాండ్, ఇది పవిత్రమైన కంకణంగా భావించండి. ఈ కంకణం అందరికీ కూడా స్ఫూర్తినివ్వాలి. ఇన్స్పిరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. పర్స్పిరేషన్ ఎనీవే యూ గెట్, ఎట్లయినా చెమటలు పడతాయి. చెమటలు పట్టించుడు కాదు గొప్ప పని, వేరే వాళ్ళకి ఊరికి ఊరికి మనం గెలవాలి అనే ఒక భావన కలగాలి. దట్ ఈస్ వాట్ ఈస్ వివేక్ బ్యాండ్ అబౌట్. ఈ మూమెంట్ చాలా గొప్ప మూమెంట్ థ్రూఅవుట్ ద కంట్రీ. ప్రతి యువకుడిని దీంట్లో లాక్కుని ప్రేరణ తీర్చి సమాజానికే యువకుల ద్వారా ప్రేరణ ఇవ్వాలనే ఒక భావనతోటి వివేక్ బ్యాండ్ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేశాం.